తులారాశివారికి సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం గోచారపరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది తులారాశివారికి సెప్టెంబర్ మాసంలో జన్మ రాశియందు శుక్రుడు వ్యయస్థానం నందు కుజ బుధులు యొక్క సంచారం లాభస్థానంలో రవి యొక్క సంచారం అలాగే వారికి ద్వితీయ స్థానం నందు కేతు అష్టమం నందు రాహు స్థానంలో శని గురువుల యొక్క సంచారం వారికి సెప్టెంబర్ మాసం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి వారికి విశేషించి వృత్తి ఉద్యోగ వ్యాపార పాలనలో కొంత జాగ్రత్తలు వహించవలసినటువంటి మాసం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం తెలియజేస్తున్నాను విశేషించి వారు ఉద్యోగస్తులు సెప్టెంబర్ మాసంలో మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి ఉద్యోగంలో కొంత టెన్షన్లు అధికంగా ఉండడం మీరు చేసేటువంటి పనులకి మీరు చేసే మీరు ఆశించేటువంటి ఫలితాలకి కొంత పొంతన లేకపోవడం మీరు ఎంతో కష్టపడినప్పటికీ మీకు కావలసినటువంటి గుర్తింపు రావాల్సినటువంటి ఫలితాలు రాకపోవడం కొంత మధ్యస్థ ఫలితాలు తెలియజేస్తున్నాయి ఇదే కాకుండా తులారాశి ఇది మధ్యస్థ నుండి చెడు సమయం వ్యాపారంలో కొంత ఇబ్బందులు మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది అలాగే తులారాశి వ్యాపారస్తులకి విశేషించి మీరు పెట్టేటువంటి పెట్టుబడుల్లో కొంత సమస్యలు రావడం సమయానికి ధనం చేతికి అందకపోవడం కొంత ఇబ్బందులు కలగడం వంటివి స్పష్టంగా కనపడుతున్నాయి సెప్టెంబర్ మాసంలో తులారాశి స్త్రీలకి ఇది మధ్యస్థ సమయం తులారాశి విద్యార్థులకి మధ్యస్థం నుండి కొంత మేర అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి తులారాశి రైతాంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది చెడు సమయం తులారాశి సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది మధ్యస్థ సమయం తులారాశి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది మధ్యస్థ నుండి కొంతమేర అనుకూల ఫలితాలు ఈ మాసంలో స్పష్టంగా ఉన్నాయి మొత్తం మీద తులారాశి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి వారు ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు కనుక పొందాలి అనుకుంటే విశేషించి వారు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వరుని విఘ్నేశ్వరుని పూజించడం అలాగే గురువారం రోజు దక్షిణామూర్తిని దత్తాత్రేయుని ఆరాధించడం విశేషించి తులారాశివారు శనివారం రోజు దుర్గాదేవిని పూజించడం వల్ల కొంత శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి